चूँगी नूट पदहार చెప్పాలి మరి త్వరగా త్వరగా చెప్పేస్తే మనం ముందుకు వెళ్దాం, టైం కూడా మనకు తక్కువ ఉంది. మరి ఏమైనా అడుగుతారా? అడగండి.
నోటిఫికేషన్స్ మొత్తం కట్ చేసేది అసలు ఉంచుకోవాలి. ఇంకా ఏమవుతుందంటే మనం ఇబ్బంది చేస్తాం. ప్రసాద్ విషయంలో గ్రోత్ చేసినటువంటి మీరు చాలా గొప్పది. ఎందుకంటే చిన్నప్పుడు మా చేతుల్లో పెరిగినటువంటి పిల్లలు మీరు చిన్న చిన్న షర్ట్లు చొక్కాలు ఇక్కడ వేసుకొని ఎలా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కాస్త గడ్డాలు మీసాలు వచ్చినంత మాత్రాన మాకు ఆ చొక్కాలు చెట్లు కనబడుతుంటాయి. నా దురదృష్టం అదృష్టం తెలియదు కానీ నేను మాత్రం అలా ఉండిపోతున్నాను. నాకు ఏం మార్పు రావట్లేదు, నా దేవుడు ఎప్పుడు ఇస్తారో మార్పు కనుక అలా ఆ చిన్నతనం నుంచి కూడా సురేష్ ప్రసాద్ ఈ రామలక్ష్మి ఈ నాగలక్ష్మి ప్రశాంతి వీళ్ళందరూ ఇంకంత ఉండేవాడు. రామలక్ష్మి ఇంత ఉండేది, ఈ నాగలక్ష్మి వీళ్ళందరూ అదే సైజ్ అన్నమాట. ప్రశాంతి కొంచెం చిన్నది ఉండేది, తర్వాత ప్రసాద్ సురేష్ వీళ్ళేమో ఇలా ఉండేవాడు, అలా ఆ సైజ్లో అందరూ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా మా చేతుల్లో పెరిగినటువంటి పిల్లలు. మాకు ఇప్పటికీ కూడా గుర్తొచ్చేది ఏంటంటే ఆ చీర ముక్కలు గారి చేతులు మాకు గుర్తొస్తుంటాయి. మీరు మాకు అలాగే అనిపిస్తుంటుంది, ఆ మనసు అలా ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి హృదయం ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా. వాళ్ళు పెళ్ళిళ్ళై పిల్లల్ని కలిసినా కూడా ఆ మనసుకి అట్లాగే అనిపిస్తుంది. అయితే మరి చాలా శాతం దేవుని అనుగ్రహానికి రోజుకుని కలగాలని మేము చాలా ఆశపడ్డాను. అయితే మరి లోకం ఆకర్షణీయంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉన్నటువంటి లోకం లాగినటువంటి ఆ వెసులుబాటులో పిల్లలు ఎక్కడ జీవితాన్ని పాడు చేసేసుకుంటారేమో అని మేము చాలా భయంతో ఉండేవాళ్ళం, ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. అయినప్పటికీ కూడా చాలా మటుకు క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ పిల్లలే ఎక్కువ శాతం లోకంలో ఉంటారు. వాళ్ళని చూసి మిగతా క్రైస్తవ కుటుంబాల్లోని పిల్లలు పాడైపోతుంటారు. అలా మరి ఒక పరిస్థితి ఎదురైంది, ఆ పరిస్థితిలో దేవుడు ప్రసాద్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఓర్చుకునేట్టుగా మళ్ళా తానే శక్తి ఇచ్చి సామర్థ్యం ఇచ్చి జాగ్రత్తగా ఉండి సుమారు హెచ్చరికల ప్రాణాపాయం అంత స్థితిలో దేవుడు ఏది మొదలెట్టాడు. అందుకు దేవుడికి ఒక స్థితి కలుగుతున్నా. అయితే ఆవేళ హాస్పిటల్ నేను ఎలా అవుతానుకోలేదండి, అసలు నేను చచ్చిపోతాను అనుకున్నాను, నా ప్రాణం పోతుంది అనుకున్నాను. నేను చాలా భయపడ్డాడు. నేను బాధపడదు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. స్టెంట్ అనేది చాలా చిన్న విషయమే, నేను భయపడద్దు అని చెప్పి పోరాచి థియేటర్లోకి పంపించాను. వెంటనే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అనుకుంటా తీసుకున్నారు, స్టెంట్ అనేది పంపించేశారు. పెద్ద కష్టతరమైన విషయం కాదు స్టెంట్ అంటే, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి స్టెంట్ వేసిన తర్వాత. ముఖ్యంగా సాధారణంగా ఈ స్టెంట్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే, ఫెయిల్ అయితే మనకి దానికి వేరే అవకాశం లేదు. స్టెంట్ ఫెయిల్ అవ్వకుండానే చూసుకోవాలి. ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే త్రాగినప్పుడు, తర్వాత స్మోకింగ్ చేసినప్పుడు. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ బోత్ ఆర్ ఇంజరియస్ టు హెల్త్ అనే విషయం ఎట్లా తెలుసు, కానీ స్టెంటింగ్ మాత్రం చాలా ప్రమాదం అది. ఎందుకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ ఏముంది కానీ మన మధ్యనే మా బంధువుల్లో జరిగింది. మా మేనమామ రెండవ కొడుకు, మా పెద్ద మేనమామ రెండవ కొడుకు, అతను ఇట్లాగే స్టెంట్ వేశారు. స్టెంట్ వేసిన తర్వాత సిగరెట్ లాచడం మానలేదు, మందు తాగడం మానలేదు. దానివల్ల ఏమైందంటే స్టెంట్ వేసిన 3 నెలల్లోనే బైపాస్ చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి పాటించాల్సినటువంటి సూత్రాలు తప్పకుండా పాటించాలి. శరీరానికి ఎక్కువ అలసట ఇవ్వకూడదు, అలానే అలసట లేకుండా శరీరాన్ని సుఖపెట్టకూడదు. ఈ రెండు ఉండకూడదు. తగు వ్యాయామం చేస్తూ జాగ్రత్తగా గుండెను కాపాడుకోవాలి. గుండె దేనికి సాదృశ్యం అంటే మొత్తం యావత్తు శరీరాన్ని
నడిపించే ఒక అద్భుతమైనటువంటి సాధనం. అందుకే దేవుడు ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు గుండెను ప్రస్తావిస్తూ చెప్పారు. గుండె అనేది చాలా ప్రధానం, ఇది లేకపోతే మనిషి జీవితం ముందుకు వెళ్ళదు. ముఖ్యమైన భాగాలు కొన్ని ఉంటాయి, ఏమిటంటే హార్ట్, లివర్, కిడ్నీస్, అలాగే లివర్ ఇలాంటి పార్ట్స్ కొన్ని బాడీలో చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకసారి కానీ డ్యామేజ్ అయితే మళ్ళీ వాటిని తిరిగి బాగు చేసుకోవడం ఇట్ ఈస్ సూ ఇంపాసిబుల్. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కువ నీళ్లు తాగండి, ఎక్కువగా నీళ్లు తాగండి. నీళ్లు తాగలేదు అనుకోండి ఏమవుతుందంటే ఎముకల మధ్యన ఉండాల్సినటువంటి ఆ లిగమెంట్ తగ్గుతుంది. ఆ లిగమెంట్ తగ్గడానికి కారణం ఏంటంటే రక్తం సరిగా అన్ని నరాల్లోనికి, మీ భాషలో చెప్పాలి కదా, అన్ని నరాల్లోనికి ప్రవహించాలంటే తప్పకుండా ఏం చేయాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి. అప్పుడు రక్తం అన్ని చోట్లకి వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నీటి శాతం శరీరంలో ఎక్కువ ఉంటుంది, రక్తం పరిగెట్టడానికి వీలుగా ఉంటుంది, అంతా కొంచెం సులువుగా పలచగా ఉంటుంది అన్నమాట. లేదనుకోండి రక్తం పలచబడకుండా చెక్కబడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం ఏర్పడినప్పుడు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, లీవ్ దెబ్బతింటుంది, లంగ్స్లో ఎఫెక్ట్స్ వస్తాయి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వీటితో పాటు కాస్ట్రోకోస్తో మిగతా పానీయాలు కూడా ఉన్నాయనుకోండి, ఇంకా త్వరగా మనం హాస్పిటల్ బెడ్ మీద ఉండొచ్చు. అది మన అభిప్రాయం మీద ఉంటుంది. నాకేం కాదులే అనుకునే అభిప్రాయం అంత ఖచ్చితమైనది కాదు. దానివల్ల ఏదైనా అవమానం వస్తుందంటే దాన్ని వదులుకోవడమే చాలా మంచిది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాలు. సమయానికి నిద్రపోవడం, సమయానికి భోజనం చేయడం, ఎక్కువగా నీరు తాగడం. సుమారుగా రోజుకి 6 నుంచి 5 నుంచి 6 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది నీళ్లు తాకపోతే మనిషి బాడీలో ఉండాల్సిన ఆ వాటర్ పర్సంటేజ్ తగ్గిపోయి డిహైడ్రేషన్ వస్తుంది, లేదంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. అర్థమైనా? పిచ్చి ఆలోచనలు అన్నమాట, పిచ్చి చేష్టలు కూడా వచ్చేస్తుంటాయి. దాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగుతుంటాయి, అది చాలా మంచిది శరీరానికి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించండి. సమయానుకూలంగా నిద్రపోవడం చాలా ప్రధానం. ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకోండి ఏం చేస్తారు, సాధారణంగా ఏం చేస్తారు, ఏం వచ్చి ఏం చేస్తారు నిద్ర పట్టుకుంటే? నిజం చెప్పు, ఏం చేస్తావు నిద్ర పట్టలేదు, ఏం చేస్తావు అని ప్రసాద్ ఏం చేస్తాను నాన్న? ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం, జీవితాన్ని నాశనం చేసేస్తాయి. నీకు దేవుడు ఇచ్చినటువంటి జీవితం దేని కొరకంటే నీ శరీరాన్ని మొట్టమొదట కాపాడుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని ఎప్పుడు కూడా మొట్టమొదట కాపాడుకోవాలి. సాధారణంగా ఏమంటారంటే అందరూ దేవుడు ఏమడిగాడు ఏమిటి, మనసే కదా అడిగాడు అంటే, మనసుని శుద్ధిగా ఉంచుకోవడం వీలవుతుందా? శరీరాన్ని చెడగొట్టుకున్న తర్వాత నువ్వు మనసుని శుద్ధిగా ఉంచుకోగలవా? అయ్యే పనేనది. కాబట్టి శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి ఏమిటి, ఏం చెప్పండి? మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తే నేనేం చేయలేను. కనుక శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అంటే శరీరాన్ని అంటే పైకి సబ్బెట్టి తోమడం మాత్రమే కాదు. నేను స్నానం చేయాలంటున్నాను అనుకోకండి సుమా, మళ్ళీ ఇలాంటి నిద్రలేస్తాయేమో నా మీద. స్నానం చేయాలి, నేను రోజుకి 4 సార్లు చేస్తాను, అయినా నాకు తృప్తిగా ఉండదు. పైన తోమాలి, లోపల తోమాలి, రెండు కూడా తోముకుని తెల్లగా ఉంచుకుంటే, అంటే మనిషిని అలాగా ఉన్నా కూడా వ్యవహారం మాత్రం తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమవుతుందంటే ఆ మనిషి శరీరము బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, మనస్సు కూడా బాగుంటుంది. ఇలా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనస్సుని శుద్ధిగా ఉంచుకొని శరీరాన్ని అపవిత్రతకు అప్పగించడం వీలు కాదు. మనస్సు అపవిత్రమైన తర్వాతే శరీరాన్ని కూడా అపవిత్రతకు అప్పగించుకుంటాం. సాధారణంగా వ్యభిచారం ఈ కోణంలోనే జరుగుతుంది, త్రాగడం ఈ కోణంలోనే జరుగుతుంది. ముందు మనస్సుని దాని మీదకి ఓ తిప్పేయడం, అదే అది కాదు, అది కావాలి 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 కావాలి, ఏదో సిగరెట్ కాల్చేవాడు పక్కన ఉంటారంటే మానేసిన వాడికి వెంటనే సిగరెట్ కాల్చేయాలని పాపం అప్పుతూ వాళ్ళట. నేను కూడా సిగరెట్ కాల్చాను, రోజుకి 20 సిగరెట్ కాల్చేవాడు, 20 పైనే కాల్చేవాడు రోజుకి. అప్పట్లో
నెలకి 1500 రూపాయలు 1800 రూపాయలు బిల్లు కట్టేవాడిని. ఓకే సార్, రోజుకి 20-25 సిగరెట్లు కాల్చేవాడిని. మరి నన్నెవరు సిగరెట్ మానేవని చెప్పలేదు, నా అంతటి నేనే మానేశాను. కొంతకాలం చేసావు కాదని నేను కూడా చేసిన వాడినే, నేను కూడా అందులోంచి వచ్చిన వాడినే. ఇంకా మన యాకబు గారు ఆయన మన మధ్య లేరు కానీ ఆయన అంతే, నేను ఇంకా కాల్చడానికి తీర్మానం చేసుకుని వదిలేశాడు. ఆయన ఎంత ఘనంగా చెప్పాడో చెప్పేవాడు. ఆయన నేను కూడా విసిరి కొట్టాను దాన్ని వద్దు అనుకున్నాను, విడిచిపెట్టాను. ఈవేళ నా పక్కన ఈవేళనే ఉంది దాదాపు 20 ఏళ్ళు బట్టి నా పక్కన ఎవడ సిగరెట్ కాల్చినా నేను దూరంగా పోతాను తప్ప నువ్వు ఎందుకలా బాబు కాలుస్తా అడిగితే అని నువ్వు పేల్చకంటాడు. తెలివితేటలు వాడి ఏం చేస్తామని నువ్వు పేల్చకు, నిన్నెవడో పేల్చుకున్నాడు అంటాడు. పేల్చొద్దంటే నువ్వు వదలడం కానీ ఇంకా తెలివితేటలు ఎక్కువైపోయి ఏమంటారంటే వాడిని అమ్మొద్దని చెప్పు. అంటే నువ్వు కొండ మానేస్తే వాడెవడికి అమ్ముతాడు, వాడిని అమ్మొద్దని చెప్పు. అతి తెలివితేటలు అనమాట. నేను మానను, నా బుద్ధి మార్చుకోను, నా గుణం మార్చుకోను, కానీ అవతల వాడికి చెప్పు, నాకు చెప్పకు అని చెప్పడం అనమాట. ఆ దిగ్గుమారినటువంటి తెలివితేటలు ప్రతి మనిషిలోనూ ఏడుస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ మన దరిద్రం కొద్ది పెద్ద మనుషులు గాను ధనవంతులు గాను ఉంటుంటారు. అలాంటి వాళ్ళ మాటలే చెల్లుబాటు అవుతూ ఉంటాయి. అది వాస్తవం కాదు, అది యథార్థం కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బుద్ధిని కాపాడుకోవాలి. వీటన్నిటినీ కాపాడుకుంటేనే తప్ప యేసుప్రభు యొక్క రాకడలో ఈ శరీరానికి యేసుప్రభు యొక్క సారూప్యతను ధరించుకునే అవకాశం ఉండదు. అర్థమవుతుందా? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతున్నామంటే అక్కడ పరిస్థితులు ఒకలా ఉంటాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడం కాదు. ఎప్పుడు కూడా ఒక సామెత ఉంది, రోమ్లో ఉన్నప్పుడు రోమల్లా ఉండాలట. ఎందుకో ఎందుకో ఈ కురగాని చదువుకున్నా ఎవరైనా చెప్తారంటే వీళ్ళు ఏం చెప్పరు. రోమ్లో ఉన్నప్పుడు రోమల్లా ఉండాలంటారు. ఎందుకు? ఎందుకట ఎందుకు ఉండాలంటారు? రోమ్లో ఉన్నప్పుడు రోమల్లా ఉండాలంటారు. ఎందుకట ఎందుకు మాట్లాడమైతే రోమ్లా ఉన్నప్పుడు రోమన్లా ఉండాలంటారు. ఎందుకు? రోమన్ల పద్ధతి ఏంటంటే వాళ్ళ అభిరుచులకు, వాళ్ళ సాంప్రదాయాలకు, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఉంటేనే వాడు బ్రతికుంటాడు, లేకపోతే చంపేస్తాడు. అది రోమన్ల పద్ధతి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి? అక్కడ పరిస్థితులకు మారిపోవాలా? ఈ మాట మీ బావైపు చెప్పాలి. ఈ మాట మీ బావైపు చెప్పాలి. సరే, ఇలా ఎందుకంటారంటే ఆ మాట, అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలపడాలి. మనల్ని మనం అనుకూలపరచుకోవాలి. అలా అనుకూలపరచుకొని మనం ఏం చేయాలంటే మనకి దోషం అంటకుండా, మనకి అక్కడున్న దుర్వ్యసనాలు ఏమీ అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూనే ఇప్పుడు లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటి అన్నింటినీ అంటించుకుంటున్నావా? అంటించుకొని బ్రతుకుతున్నావా? లేదు కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పద్ధతి అనుసరించాలి. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలనే దృక్పథంతో ఉంటే తప్పకుండా పరలోకానికి సంబంధించిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా నేను ఇటు ఇది కావాలి అటు అదూ కావాలంటే రెండూ కుదరదు. ఏదో ఒకటి మాత్రమే సాధ్యమవుతుంది. యేసుప్రభు చెప్పాడు, ఎవడును సిరికిని దేవునికిని దాసుడై ఉందనేటడు అని చెప్పాడు. ఇక్కడ సిరి అనే మాట డబ్బు అనే మాటతోనే అర్థం చేసుకోకండి. ఇక్కడ సిరి అనేది లోకానికి సంబంధించింది కూడా. ధనం లోకానికి సంబంధించింది ఉంది, పరలోకానికి సంబంధించింది. పరలోకానికి సంబంధించింది అయితే సత్క్రియలతో కూడుకున్నదని, లోకానికి సంబంధించింది అయితే ఏ క్రియ చేసినా కూడా పర్వాలేదు, లోకం దాన్ని మెచ్చుకుంటుంది, ఆమోదిస్తుంది. ఎందుకంటే అందరూ దుర్మార్గులుగా ఉన్నప్పుడు ఒక్కడు మనుషులుగా వారి మధ్యన బ్రతకడం దాదాపు అసాధ్యం, 100కి 100% కూడా అసాధ్యం.
అందరూ అబద్ధాలు ఆడేటప్పుడు ఒక్కడు మాత్రమే నిజం చెప్తే మీ ప్రాణం పోతుంది తప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోరు. కాబట్టి నలుగురితో నారాయణ, కులంతో గోవింద అనే సామెత ఒకటి తగలడింది మనకు. నలుగురితో నారాయణ అనకపోతే బ్రతుకులేదట. కాబట్టి ఈ నారాయణ అనే బ్రతుకు బ్రతకకుండా ఉంటే నలుగురితో కలిసి ఎలా బ్రతకొచ్చట? యేసు ప్రభు సారూప్యంలోకి మారొచ్చట. అర్థమైందా? కాబట్టి అలాంటి సారూప్యాన్ని పొందడం కోసం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో తెలిసినా, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఏది అడ్డొస్తుందో పరలోకానికి దాన్ని త్యజించడం చేతవ్వాలి. పరలోకానికి ఇది అడ్డుగా ఉంది, కాబట్టి ఇలా అడ్డుగా ఉన్నదాన్ని నేను వదులుకోవాలనే దృక్పథం మనలోకి రాకపోతే మనం పరలోకానికి చెందాం, తప్పకుండా నరకాగ్ని గుండం పాలవుతాం. ఇప్పుడు చూడండి, తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఒకసారి నేను కూడా ఆలోచించండి. ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఎన్ని దుర్మార్గ క్రియలు చేస్తుంటాడు, ఎన్ని అబద్ధాలు ఆడుతుంటాడు, ఎన్ని మోసాలు చేస్తుంటాడు. ఇదంతా మనిషి దైనందిన జీవితం. ఈ మనిషి దైనందిన జీవితంలోంచి దేవుడు ఒకే ఒక్క మాటని కోరుతున్నాడు. అసలు దేవుడు అనే మాటకి వాస్తవమైనటువంటి అర్థాన్ని లోకం ఎప్పటికీ ఎరగదేమో అనిపిస్తుంది నాకు. దేవుడు అంటే ఎవరు తెలుసిన? ఎవరు తెలుసిన చెప్పండి. చూద్దాం, అంటే మీ అభిప్రాయం మీకు ఉంటే నా అభిప్రాయం నాకు ఉంటుంది అనుకోండి, చెప్పండి ఏమిటి దేవుడు అంటే? సింప్లీ మనం కోరుకునేది ఏమిటంటే దేవుడి నుంచి ఎప్పుడు ప్రయోజనాన్ని ఆశిస్తుంటాం. ఎప్పుడు కూడా మనం ఏమడిగినా కూడా వెంటనే తడుక్కోకుండా ఇదిగో అని ఇచ్చేయాలి. ఇప్పుడు మనం చెప్పగానే మనకు అది పట్టుకొచ్చి ఇచ్చాడంటే ఆ పట్టుకొచ్చి ఇచ్చినవాడు ఎవరు? ఎవరు? ఎవరన్నా దేవుడని? ఆ పట్టుకొచ్చి ఇచ్చేవాడు ఎవరు? ఆర్డర్ అయ్యగానే సర్వెంట్. ఇప్పుడు దేవుడు ఎవరు? మరి లోకం దేవుణ్ణి ఏమాశిస్తుంది? ఒకసారి నిలబడి ఆలోచించండి, కాస్త మనసును కుదురుపరచుకోండి. లోకం అంతా కూడా ఒక మొక్కుబడి బ్రతుకుతుంది, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది చేస్తే నీకు అది చేస్తానంటుంది. ఇప్పుడు దేవుని కొరకు కక్కుర్తిపడి దేవుడు అనేవాడు చేయాలి, ఆ తప్పుడు పనికి సహాయం చేయాలి చెప్పండి. ఒక చిన్న లాజిక్ లో మిస్ అయిపోతుంది అసలు విషయం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అనేవాడు మనకి నచ్చినట్టుగా మనకు అనుకూలమైన పనులు చేసేవాడు కాడు, ఎన్నటికీ కాడు. ఉదాహరణకి ఒక రాజుని తీసుకోండి, ఒక అధికారిని తీసుకోండి. అధికారి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప అధికారి మన దగ్గరికి రాడు. కర్మకారు వచ్చినా అతని మాటే చెల్లాలి తప్ప మన మాట చెల్లుబాటు కాదు. దేవుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఒక అధికారంతో ఉన్నాడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి శక్తులతో ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యంతో ఉన్నాడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి మనిషి ఏమి ఆలోచన చేయాలంటే, నేను ఆ దేవునికి చెందినట్టుగా ఆ దేవుని మెప్పును సాధించి ఎలాగైనా సరే ఆయన నుంచి నేను లాభాన్ని పొందాలి తప్ప ఆయన్ని సేవకుల్లా వాడుకోకూడదనే దృక్పథం ప్రతి మనిషిలో కూడా ఉండాలి. ఇందులో మతానికి సంబంధం లేదు, ఇందులో దేనికి ఎలాంటి కులానికి సంబంధం లేదు. ఇది మనిషి దేవుడు అనే ఆ సంబంధాలతో మాత్రమే ఆలోచించాలి. కాబట్టి ఇలా దేవుడు మనిషిని చూడాలని ఆశపడుతున్నాడు. అందుకని దేవుని గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎంత బాగుంటాయో తెలిసిన, ఎంత బాగుంటాయో తెలిసిన ఏమన్నా గుర్తు తెచ్చుకోగలరా? ఒకటి, మీకే అవకాశం ఇస్తున్నారు, మీకే అవకాశం ఇస్తున్నారు. ఏమన్నా గుర్తు తెచ్చుకోగలరు మాట? ఏమన్నా గుర్తు తెచ్చుకోగలరు మాట? అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాట దేవా నీ కృప చెప్పులు నన్ను అదేంటది, నేను చెప్పిన దానికి రిలేటెడ్గా ఉంది అది, నేను అడిగిన దానికి రిలేటెడ్గా ఉందా? అసలు నేను ఏమడిగాను క్వశ్చన్? నేనేం ప్రశ్న వేశాను అమ్మా? మాటలు బోల్డ్ అని ఉంటాయి, మాటలు బోల్డ్ అని ఉంటాయి, నోరు ఎలా తిరిగితే అలా మాట్లాడేవచ్చు. కానీ అందుకు సంబంధించి ఏముందో అంటున్నా నేను. బోల్డ్ అంటే బోల్డేన అమ్మా, అంతా బోల్డే తల్లి.
ఇది మనం అనుకున్న దానికి రిలేటెడేనా? దేవుని దగ్గర మనిషి ఎలా ఉండాలి అనడానికి ఈ మాట ఉపయోగపడుతుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలే ఉంటాను. అసలు ఒలీవ చెట్టు అంటే ఏమిటో తెలుసిన? ఒలీవ చెట్టు అంటే ఏమిటో తెలుసిన? తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒలీవ చెట్టును గురించిన ప్రస్తావన ఉంది. కీర్తన 127లో ఒలీవ చెట్టును గురించిన ప్రస్తావన ఉంది. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడని ఉంది. ఒలీవకున్న ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో అలా ఉంది. సరే, న్యాయాధిపతుల్లోని ఆ రాద్ధాంతం ఏంటో చూద్దాం. సాధారణంగా ప్రతి మనిషి కోరుకునే పద్ధతి ఏమిటంటే, నాకేం కావాలి? ఒక అధికారం కావాలి, నాకు ఒక రాజరికం కావాలి, నేను ఒక రాజ్యాన్ని కట్టేయాలనే గుణం ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. అలా ఈవేళ లోకం అంతా ఏం చేస్తుందంటే, దుర్మార్గులకు ఓట్లేసి నాయకులుగా ఎన్నుకుంటుంది. వాళ్ళు ఎన్నుకోవడానికి ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళ స్వభావం ఏమిటో. అయినా కూడా మనుషులు దుర్మార్గులను ఎన్నుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి. నీకున్న హక్కుని నువ్వు ఇచ్చావు. అసలు ఓటేమడేయమన్నాడు నిన్ను? అదేమిటండి, ఓటేయకపోతే మాకు రేషన్ కార్డు ఉండదు, మాకు జనాభా లెక్కలో పేరు ఉండదు అంటారు. చచ్చినాడు ఎవడా చెప్పినాడు? అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం ప్రకారంగా ఓటు అనేది నీ హక్కు. నువ్వు వెయ్యకపో, నీ ఇష్టం. వేసావా? వాడు దుర్మార్గుడికే వేస్తున్నావు ఓటుని. నీకున్న హక్కుని వాడికి ఇస్తున్నావు. అప్పుడు దాకా ఓటేయమని నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాడు. నాన్న ఓటేవా 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 నువ్వు బతిలాడతాడు. నీ కాళ్ళు పట్టుకొని నీ చంటిపిల్లాడు వాడు ఏమన్నా ఒకటి రెండు వేసినా కూడా వచ్చి శుభ్రంగా పోవేసి కడిగేస్తాడు సపెట్టి. అప్పుడేం సిగ్గు అనిపించదు వాడికి, చక్కగా పనులన్నీ చేసిపోతాడు. అయ్యి బాబాయ్ ఎంత బాగా చేశాడు, ఎంత మంచోడు, ఇంకెంత సేవ చేసేస్తాడు అనుకుని గబుక్కుని వెళ్ళి ఓటు వేసావు. ముద్ర గుద్దావు, గుద్దిన పాపానికి ఎంతకాలం నేర్పిస్తాడు నిన్ను? నువ్వు ఇంటికి వెళ్తే నిన్ను ఎలా చూస్తాడు? ఆఫీస్కి వెళ్తే ఎలా చూస్తాడు? ఓ 10 మంది కుర్రగాయని పనికి మారిన గాడిని వెంటేసుకొని తిరిగితే వాడికి ఎంత సంభ్రమం, ఎంత మంటున్నారా అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఎంతమంది వల్లే ఎవరినైతే కావాలనుకుని జనం నిలబెట్టుకుంటారో వాడికే ఓట్లేదు. అర్థమవుతుందా? ఇలా ఒక దుస్థితి మనుషుల మధ్యన ఉంటుంది. అధికారం కోసం పాకులాడతారు, అధికారం దొరికిన తర్వాత అధికారం ఇచ్చిన వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలంటే అవాయిడ్ ఎలక్షన్. ఎలా చదవండి. ఇది తెలియక ప్రతి క్రైస్తవుడు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. ఇది తెలుసుకోవాలి మొట్టమొదట. ఎందుకు వెయ్యకూడదు అని ప్రశ్నించావా? దేవుని దగ్గర ఏదో మోస గుణంతో దాస్తున్నావని అర్థం. చెట్లన్నీ అనుకున్నాయట, ఎందుకంటే చెట్లు ఏమైనా ఎలక్షన్ పెట్టుకుంటాయి ఉంటారా? నాకు అర్థమవదు. చెట్లు ఎలక్షన్ పెట్టుకుంటాయా? మరి ఎవరు పెట్టుకుంటారు ఎలక్షను? మనుషులే. ఈ చచ్చినోళ్ళకే కావాలి ఎలక్షను, చెట్లకు అక్కర్లేదు. కానీ దేవుడు చెబుతున్నాడు ఆ విషయాన్ని. అన్ని ఒక రాజు కావాలనుకుని మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళాయట? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఒలీవ చెట్టు అన్నదా ఇప్పుడు సమాధానం చెప్తా ఉంది. ఒలీవ చెట్టు ఇచ్చిన సమాధానం ఎంత బాగుంటుందో. ఒలీవ చెట్టు ఆ చెట్లన్నిటికీ సమాధానం చెప్తా ఉంది. తన దగ్గరకు వచ్చి మా మీద అధికారం చేయవా, మా మీద రాజుగా ఉండవా, మమ్మల్ని వేలవా అంటే అదంటోంది దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో. అబ్బా ఏమిటమ్మా, ఆ నా తైలమును మాని నీ మీద రాజుగా ఉండి ఇటు అటు తిరుగుటకు వచ్చేదనా అందరు. ఏమా అంతేనా? చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు తిరగడానికి నేను వస్తానా? ఏ ఎలా కనబడుతున్నాను నీ కంటిగా అడుగుతా ఉన్నది. ఏమిటట దాని గుణం? దాని గుణం ఏమిటి? ఆ ఒలివ చెట్టు గుణం ఏమిటి? దేవుని మానవులు దేనితో
దేవుని మానవులు దేనితో నరులు సన్మానించుదురో ఏట మాట్లాడి అభిషేకిస్తారా దేవుణ్ణి అభిషేకిస్తారా దేవుణ్ణి అభిషేకిస్తారా ఈ దుర్మార్గులై మనుషులు అభిషేకాలు చేసుకుని వస్తున్నారు కానీ దేవుణ్ణి అభిషేకించడం ఎవడి వల్ల కాదు ఎవడు అభిషేకించగలడు దేవుణ్ణి కాబట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట వాడేయకండి జాగ్రత్త దేవుని మానవులు దేనితో సన్మానించుదురో ఇప్పుడు మానవుల ద్వారా దేవునికి సన్మానం అంటే ఏంటి సన్మానించడం అంటే ఏంటి కూర్చోబెట్టి సన్మానం అక్కడ మరి ఏంటి ఏం చేయడు ఏం చేయడు దేవుణ్ణి సన్మానించడం అంటే ఏంటి ఇప్పుడు తండ్రిని సన్మానించాం ఎలా ఒక్కసారి చెప్తాడు తండ్రిని సన్మానించాలి ఎలా ఎలా అదే ఎలా గౌరవించాలంటే ఎలా గౌరవించడానికి బాట చెప్పేస్తే ఎలా అదే మర్యాద అంటే ఏంటి మంది మాటలు మాట్లాడితే ఎలా మాట్లాడితే సరిగ్గా సమాధానం మర్యాద అంటే ఏంటి కుర్చీలో కూర్చోబెట్టి చక్కగా ఓ పళ్ళు కూడబెట్టి పళ్ళు కూడబెట్టి పళ్ళలో కాళ్ళు పెట్టి కాళ్ళు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకొని ఓ దండ ఒకటి కళ్ళ వేసి జాగ్రత్త గోడ నెగ్గొట్టేది నేకేసి అంతేనా సన్మానం అంటే ఇదేనా సన్మానం అది సన్మానమా లేక ఆ తండ్రికి అవమానమే కలగకుండా తన జీవిత కాలంలో ఆ తండ్రికి చిన్న మాట కూడా రాకుండా ఏమిట్రా అలాంటాడు కడుపులు ఎలా పుట్టావరా అన్న మాట కూడా అనిపించుకోకుండా బ్రతికితే ఆ తండ్రికి సన్మానమా ఒకవేళ అది సన్మానమైతే ఆ సన్మానాన్ని ప్రతి తండ్రికి అందిస్తున్న కొడుకులెందరూ ఇది చేత కాదు ఎందుకంటే ముందు తల్లిదండ్రులే సన్మానహీనతను నేర్పిస్తారు తల్లిదండ్రులే దుర్మార్గతను నేర్పిస్తుంటే వాడు దాన్నే నేర్చుకుని నడుస్తాడు తండ్రి ఏది చెవిట కుమారుడు చూచినో దాన్ని అలాగే సో ఇప్పుడు తండ్రి ఎలా ఉండాలి అసలైన నిజమైన తండ్రి అయిన దేవుడు అందుకు తగ్గట్టుగా సరిగ్గా సరిపోయాడు 100% ఒక చిన్న లోపం లేకుండా ఒక చిన్న ఫాల్ట్ ఏ మనిషి అయినా వెతుక్కోవడానికి లేకుండా యథార్థంగా నిలబడ్డాడు ఎంత యథార్థంగా నిలబడ్డాడంటే తనకు అన్యుడైనా ఒకటే క్రైస్తవుడైనా ఒకటే క్రైస్తవేతరుడైనా ఒకటే ముస్లిం అయినా ఒకటే హిందూ అయినా ఒకటే ఎవడైనా ఒకటే ప్రపంచంలో మనిషి అనేవాడు ఎవడు పుట్టినా ఎవడు పెరిగి పెద్దాడైనా అందరి మీద ఒక్కటే దృష్టితో ఉన్నాడు తప్ప ఒకరి పక్షాన నిలబడటం ఒకరి పక్కన వాదించడం ఒకరిని కాపాడటం ఒకరిని విడిచిపెట్టడం ఏనాడు చేయలేదు ఒకవేళ అలాగాని చేస్తుంటే ఎవరి మీద సూర్యుడు ఉదయించాలో వాళ్ళ మీదే ఉదయించేట్టు చేసేవాడేమో ఎవరి మీద వర్షం కురవాలో వాళ్ళ మీదే కూర్చెట్టు చేసేవాడేమో చంద్రుడి కాంతి అందరి మీద లేకుండా వాళ్ళ మీద మాత్రమే పడేట్టు చేసేవాడేమో ఆయన గనక అట్టి పక్షపాత గుణంతో ఉండి ఉంటే నా మాటలు అర్థమవుతున్నాయి కదండి ఆయనకు అలాంటి పక్షపాతం లేదు వాడెవడు అన్నది కాదు వాడు ఎక్కడున్నా ఒకవేళ విగ్రహారాధికుడై ఉన్నా కూడా వాడు నీతివంతుడైతే చాలు అని ఎదురు చూస్తున్న దేవుడు ఎక్కడ నువ్వు ఇదేమిటి ఈ దేవుడేమిటి ఆ దేవుడేమిటి ఈ దగ్గరేమిటి నీ బతికేమిటి ఎలా కాల్ చేసుకుంటున్నావు అని దెప్పి పొడుకుళ్ళు ఎక్కడ అసలు దేవుడు అనడానికి పేరే లేదు దేవుడు అనడం తప్ప పేరే లేదు ఉందని ఎవరన్నా కూడా నా దగ్గరకు వచ్చి నన్ను అడగచ్చు ఉంటే నాకు చెప్పచ్చు నేను తెలుసుకుంటాను దేవుడు అన్న పేరు దేవుడు అనడం మాత్రమే తెలుస్తుంది కానీ ఆయనకు ఉన్న పేరేమిటి ఏమిటి ఆ పేరేమిటి ఏ పేరు పెడతావు పెట్టి చూస్తాను నేను ఒక గుణంతో దేవుడు తెలుస్తున్నాడు సృష్టిని చేశాడు కాబట్టి సృష్టికర్త అంటున్నావు వెలుగును చేశాడు కాబట్టి కర్త బ్రహ్మ సంస్కృతంలో బ్రహ్మ అంటే ఏమిటి సృష్టికర్త అని తెలుగులో అర్థం ఎవడు చేస్తే వాడు బ్రహ్మ నువ్వెవడో పెడితే వాడు కాడు గుర్తుపెట్టు
ఉదాహరణ చెప్పాలి మీకు. మనం ఈ టేబుల్ తీసుకున్న ఉదాహరణకి టేబుల్ ఎవరు చేశారు? అతను ఏమంటారు? బ్రహ్మ అంటారు. బ్రహ్మ గారు అంటారు కదా సాధారణంగా. ఎలాగే అనిపిస్తుంది బ్రహ్మ గారు అంటే బాగున్నారా బాగుంది. మనం మీరు చేసిన టేబుల్ అంటే బ్రహ్మాండంగా ఉందంటే బాగుంటుందా? లేకపోతే ఇప్పుడు ఈ టేబుల్ దగ్గరికి బ్రహ్మ గారు నమస్కారం అండి అంటే బాగుంటుందా? ఏది కరెక్ట్? టేబుల్ చెప్తే కరెక్టా? మనిషి దారిలో పోతుంటే బ్రహ్మం గారు మీరు చేసిన టేబుల్ చాలా బాగుందండి మా చుట్టాలు కూడా చేయమంటున్నారు అంటే వాడికి కాస్త తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు టేబుల్ దగ్గర నిలబడి అబ్బా బ్రహ్మం గారు నమస్కారం అండి అంటే టేబుల్ ఏమంటుంది? దానికి నోరుండాలి కానీ తుప్పు రుమ్మేస్తుంది మొహం మీద, అంతే కదా? కనుక మనుష్యులు ఇలా కల్పించుకుంటున్నారు కల్పించుకుంటున్నారు. అందహతమా ప్రవిశంతి సంభూత్యం ఉపాసతే అసంభూత్యగమ్రత. కఠోపనిషత్తు చెప్తా ఉంది. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే త్వరగా నన్ను అర్థం చేసుకుంటారని. నువ్వు ఏమంటే చెయ్యి, నేను ఉంటాను. నువ్వు ఏ పూజన్నా చెయ్యి, ఏ దేవుడి పేరన్నా పెట్టుకో, కానీ నీతిగా మాత్రం ఉండు, నీతిగా మాత్రం ఉండు. కానీ నీతిగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సాంప్రదాయంలో ఉన్నావో ఆ సాంప్రదాయం దేన్ని పూజించమంటుందో దాన్ని పూజించు. మధ్యలో దొంగలు దుర్మార్గులైన వ్యక్తులు తయారయ్యి వ్రాసిన పిల్ల గ్రంథాలు చదవకు, పిచ్చి గ్రంథాలు చదవకు, వాస్తవ గ్రంథం చదువు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే చెప్పు, నా దగ్గరకు వస్తే నేను ఇస్తాను చదువుకున్నది కాదు. పిల్ల గ్రంథాలు పిచ్చి గ్రంథాలు చదవటం, ఆ పిచ్చి గ్రంథాలను పట్టుకుని ఎవడో అంటాడు, ఇదిగో నువ్వు కానీ చీమలకి కాస్త పంచదార పోసావంటే నీ బతుకు మారిపోద్ది అంటాడు. ఏమిటి నీకు ఆ జాతీయం నాకు అర్థం కాదు. ఇంకొకడు అంటాడు, నీ ఇంటి ముందు చెట్టు ఉన్న కూడా దాన్ని కొట్టే అంటాడు. ఎవడో రమ్మనండి నా ముందుకు రమ్మనండి నేను చెప్తాను. వాడి జ్యోతిష్యుడో జాతకమటో నేను తెలుస్తాను రమ్మనండి. శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత అర్థమవుతుంది జీవితం ఏమిటది. శాస్త్రాన్ని అధ్యయనం చేయడం రాదు, గుడ్డెద్దు చేయడం పట్టి ఎవడు చూస్తే అందరూ సిద్ధాంతులే, ప్రతివాడు సిద్ధాంతే. ఏ తాపి పని చేస్తే తాపి మేస్త్రి సిద్ధాంతి కాడా? వాడు సిద్ధాంతే. ఈ మూల పెట్టకూడదు బరువు అని చెప్పేస్తాడు వాడే. వాడికన్నా ఇంకా సిద్ధాంతం ఏంటి నాకు అర్థమదు. ఒకడంటాడు భారతదేశానికట ఈశాన్యంగా హిమాలయ ప్రాంతాలు ఉన్నాయి, అందువల్లే భారతదేశం అభివృద్ధి చెందట్లేదు అంటున్నాడు. తగలట ఇదేమంటారా, హిమాలయాలు ఇప్పుడు ఏం చేయాలి తీసారట, భారతదేశాన్ని దోచుకుని అమ్మేసుకుంటున్నారు, ఈ సంగతి లేదేమిట్రా అని ఆలోచించే బుర్ర ఎవడికి లేదు. ఏమిట్రా తెల్లారు లేస్తే ఇంత పనులు కడుతున్నాం, ఇంత చేస్తున్నాం, మన బ్రతికెంత ఏమిటి, ఇంత దుర్భరమైపోయింది అని ఆలోచించే మనుషులు లేదు. వేళ ఏం చేస్తున్నారు, ఎవడికో తమ చేతిలో ఉన్న నాగరికాన్ని అప్పగించి ఆ దుర్మార్గుడి చేతిలో బానిసలై భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తుంది. కానీ ఆ ఒలివ చెట్టు అంటోంది, మానవులు దేనితో దేవుణ్ణి సన్మానిస్తారో ఆ తైలము. ఇప్పుడు దేవుణ్ణి సన్మానించడానికి మనిషికి ఏం కావాలి? ఏంటమ్మా ఏం కావాలి ఏం కావాలి? అందుకని మా నాన్న తెలివిగా ఏం చేశారంటే ఏమిటి ఏమిటది తైలాభిషేకమా? ఎవడ సోమని చేసేస్తావు మీద మీద ఓ చెట్టు చెప్తోంది దాని గుణం, నాన్న నాలోంచి వచ్చిన ఈ తైలం ఈ నూనె ఎవరిని సంతోషపరుస్తుందో తెలుసా? నీ ద్వారా దేవునికి సంతోషం కలిగిస్తుందిరా చచ్చినోడా అంటోంది ఆ చెట్టు. నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి వేళ, నేను త్వరగా చెప్పేయాలని చూస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఏ మనిషి అయినా కూడా ఎలా ఉండాలి దేవుని సంతోషపరచడానికి ఏది కావాలో దాన్ని తెచ్చుకోవాలన్నమాట. అది ఒలివ చెట్టు చెప్తా ఉంది. ఈ ఒలివ చెట్టు ఉన్న గుణం ఏమిటో తెలిసిన, మన క్వారీ మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన సౌదీ నుంచి వచ్చాడట. ఆయన ఒలివ చెట్టుని అక్కడి నుంచి తెచ్చుకున్నాడు, మొక్కను తెచ్చుకొని ఇక్కడ వేసుకొని ఆ ఒలివ చెట్టు ఆకులతో కామరులకు వైద్యం చేస్తున్నట్ట. ఆయన కామరుల వ్యాధికి వైద్యం చేస్తూ చక్కగా 4 ఇల్లు సంపాదించుకున్నట్ట. దేని వల్ల వచ్చింది ఎందుకని,
చెట్టిచ్చిందే కానీ చెట్టు కొట్టేయాలంటాడు ఏమిటి చచ్చినోడు నాకు అర్థం కాదు చెట్లు కొట్టేయాలంటే చెట్టు కొట్టేయకపోయే బతుకు చచ్చిపోతాడ ఏమిటి నాకు అర్థం కాదు చెట్టు కొట్టేస్తే అంటే నీ మాట చెల్లించుకోవాలి ఎలాగైనా ఆ మాటే చల్లాలి నా మాట చెల్లితే నా తిలకం చూసి నన్ను చూసి నాకున్న జాడ్యం చూసి నా దాని మెల్ల ఇలా తిప్పుకునే ఒక జాడ్యం చూసి నువ్వు ఏమనుకుంటావు అంటే నిజంగా అవ్వాలి అనుకుంటావు అంతేనా ఏమిటి దౌర్భాగ్యం మనుషులకు బట్టి నాకు అర్థం కాదు చదువుకోండి 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 చదువు చాలా ఇంపార్టెంట్ చదువు విద్య లేకపోతే ప్రతి మనిషి పతనావస్థ కలిగిపోతాడు దేవుడు చెప్తున్నాడు ఆ మాటను గురించి నా జనులు జ్ఞానం లేకనే చేపట్టబడిపోతున్నారు జ్ఞానం లేకపోవడం వల్ల నీకు జ్ఞానం ఎలా వస్తుంది నీకు జ్ఞానం ఎలా వస్తుంది ఒక గ్రంథం చదవడం వల్ల వస్తుంది నీకు చదువు లేదు కదా మరి ఏ గ్రంథం చదువుతావు నువ్వు ఏ గ్రంథం చదువుతావు నీకు చదువు లేదు కదా బైబిల్ తెచ్చి కూర్చుని కళ్ళని చూస్తుంటావా ఏం చేస్తావు ఏ గ్రంథం చదువుతావు నువ్వు ఒక సైంటిస్ట్ ఒక గ్రంథం రాశాడు ఒక బుక్ రాశాడు ఆ బుక్ని వెనకాల వచ్చిన ఇంకొక సైంటిస్ట్ ఇంకా పెద్ద చేశాడు ఇంకో సైంటిస్ట్ ఇంకా పెద్ద చేశాడు సరే ఇలా సైంటిస్ట్లు అందరూ ఇంకో కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ ఆ మూల సిద్ధాంతం మీద ఆధారపడి గ్రంథాలు రాస్తూ వచ్చారు వెరీ గుడ్ బాగుంది అయితే ఈ మొదటి సైంటిస్ట్ గ్రంథం రాయడానికి మూల గ్రంథం ఏది ఏ మూల గ్రంథం ఉంది సృష్టి అనే ఒక గ్రంథం ఉంది ఇది ఎప్పుడన్నా ఆలోచించారా సృష్టి అనే ఒక గ్రంథం ఉంది ఈ సృష్టి గ్రంథాన్ని చదవడానికి ఏంటి బాబు ఏంటి ఏమిటి అటు ఇటు తెగదిరిగేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు సృష్టి అనే ఒక గ్రంథం ఉంది దీనికి ఈ గ్రంథం చదవడానికి చదవక్కర్లా కావాలా కావాలా ఈ గ్రంథం చదవడానికి చదువు కావాలా ఏమా ఇవాళ పౌర్ణమిలో అని చెప్పడానికి నువ్వేమన్నా ఒక డిగ్రీ చేస్తుండాలా ఇవాళ ఆశ అని చెప్పడానికి ఏమన్నా ఒక పీజీ చేస్తుండాలా మరేంటి ఏం చూసి చెప్తావు నువ్వు సృష్టి అనే గ్రంథం చూసే చెప్తున్నావా అలా కాస్త మునుమును చీకటి ఉంటే అలా మీ నామంలో కాబట్టి సృష్టి అనే గ్రంథంలో గ్రంథం చూసి ఏ మనిషి అయినా చెప్పాలి కనుక సృష్టి అనే గ్రంథం చదువు లేకపోయినా కూడా చక్కగా చదవచ్చు ఇది అభ్యాసం చేయాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా వస్తుంది అని కాస్త ఆలోచిస్తే నువ్వు కూడా ప్రసాదిస్తావు ఓ చెట్టు కాయ ఎందుకు ఇలా కాస్తుంది అంటే ఓ చెట్టు ఇలా కాయ ఎందుకు కాస్తుంది అంటే మరొక సైంటిస్ట్ అయ్యాడు ఇలా చెట్టు నుంచి కాయ పట్టడం ఇలా పక్కకు పోవచ్చుగా ఇలా తిన్నగా ఎందుకు పడింది ఎక్కడ దిగిందో అక్కడే పడింది ఏమిటి అని ఆలోచిస్తే ఒక సైంటిస్ట్ అయ్యాడు ఆయన పేరు ఐజాక్ న్యూటన్ ఐజాక్ న్యూటన్ సైంటిస్ట్ కావడానికి అతన్ని ప్రేరేపించిన గ్రంథం ఏమిటో తెలుసా బైబిల్ గ్రంథం ఆయన సిద్ధాంతం మీద ఎన్ని ఫార్ములా ఉన్నాయో ఆయన ఫార్ములా అనలైజ్ చేసుకుంది కాబట్టి ఇలా ఒక ఒక పద్ధతి మనకి మూల గ్రంథం మూలమైనటువంటి దేవుని సృష్టి నుంచి మనకి అర్థమవుతుంది ఆ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఒలివ చెట్టు కూడా ఆ గ్రంథంలోదేనా ఈ ఒలివ చెట్టు కూడా ఆ గ్రంథంలోదేనా ఇప్పుడు ఈ ఒలివ చెట్టు ఏమంటుంది ఓరి చచ్చినోడా నువ్వు దేవుణ్ణి సన్మానించడానికి నీకేం కావాలి నీకేం కావాలి పంపు కొట్టే తైలం కాదు నాలోంచి వచ్చే తైలం తెచ్చుకోమంటున్నాడు అనమాట ఆ చెట్టు నాలోంచి వచ్చే తైలం తెచ్చుకొని దేవుణ్ణి సన్మానించు ఇప్పుడు ఈ తైలం ఉంటే తప్ప దేవుడు సన్మానింపబడడు ఈ తైలం ఎవరి చేతిలో ఉండాలి ఈ తైలం ఎవరి చేతిలో ఉండాలి కొట్టేవాడి చేతిలో ఉండాలా పంపు కొట్టేవాడి చేతిలో ఉండాలండి ఈ తైలం అంతే కదా మరి తైలాభిషేక ఆరాధనలట మరి ఎలా ఎలా చేస్తున్నారో ఏమిటో ఇలాంటి దౌర్భాగ్యం క్రైస్తవ లోకానికి పట్టిందని కలగొట్టుకు చావాలనిపిస్తుంది నాకు దీనికోసం ఓ గంగిరలు ఎత్తిపోతారండి మీద పడిపోయి దొరలేసుకొని తిట్లేసుకొని కొట్టేసుకొని అబ్బాబ్బా నానా కోరగా ఉంటుంది ఆ దౌర్భాగ్యం ఏమిటా
దరిద్రం నాకు అర్థం కాదు. కళ్ళారా చూసింది అందుకని అనుభవ అమ్మా అనుభవ ఇప్పుడు చూడక చూస్తే తెలిసేది. సరే కనుక ఒలీవ చెట్టు దేవుని సన్మానించడానికి కావలసిన తైలం మనిషి చేతికి ఇస్తుంది, అవునా? ఇప్పుడు ఈ ఒలీవ చెట్టు దేవుణ్ణి సన్మానించడానికి ఉపయోగపడే సాధనమేనా? కానీ మనిషి కాదా? ఈ ఒలీవ చెట్టు దేవుణ్ణి సన్మానించడానికి ఉపయోగపడే సాధనమేనా? కానీ మనిషి దేవుణ్ణి సన్మానించడానికి ఉపయోగపడే సాధనమైన ఒలీవ చెట్టు నుంచి వచ్చిన ఆ తైలాన్ని అందుకునే సామర్థ్యం మనిషి దగ్గర లేదు. కానీ మనిషి ఏం చేస్తాడు? మనిషి ఏం చేస్తాడు? లేదు కనుక దేవుడు అప్పుడు ఏం చేశాడంటే ఈ మనిషికి ఆ సామర్థ్యం రావాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇంతకి పరిమళ వాసన అంటే దేనితో వస్తుందమ్మా? ఇంతకి దేనితో వస్తుందమ్మా పరిమళ వాసన? ఒక మామిడి చెట్టు ఆకుని ఇలా నడిపే వరకు ఒక దగ్గర పెట్టుకుంటే వేపాకుని ఒక గులాబీ పూని మళ్ళీ అయితే దేని కూడా చూపించేస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా మనిషి ఇలా నడిపి వాసన చూడాలనుకున్నాడు అనుకోండి, ఏముండరా? మీకు ఎలా అర్థమైందా? మీకు ఎలా అర్థమైందా? ఎందుకంటే దేవుని చేతిలో నలగటం ఆ వాసన రావాలనే మల్లె పువ్వు అయినా లేకపోతే గులాబీ పువ్వు అయినా వేపాకైనా మామిడి చెట్టు ఆ కొమ్మ అయినా ఏదైనా నువ్వు నలిపాక వస్తుందా రాకుండా వచ్చాకమ్మా? నలిగాకే నీ చేతి నలిపి ఇది బగిన పిల్లి మామిడి చెట్టు ఎలా చెప్పేశావు? స్మెల్ నువ్వు గుర్తుపట్టగల బాగుంది. ఇప్పుడు దేవుడు కూడా నలిపి పరలోకానికి పనికొస్తాడని నిర్ణయించాలా? నా మాట అర్థమైంది కదా. పరలోకానికి పనికొస్తాడా లేదా అనే విషయం దేంతో నిర్ణయించాలి? నలగొట్టి నిర్ణయించాలి. అంతేనా? అంతేనా? ఇది యేసు ప్రభు తన జీవితంలో అనుభవించి చెప్పాడు. తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను. ఎందుకొరకట ఆయన అర్పణ బలి దేనికట? ఎవరుండుటకు? అదన్నమాట, మనముండుటకు ఆయన మనకు బదులుగా నలిగి ఇచ్చేట. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నా పాయింట్ అర్థమైందా మీకు? నా మాట అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు చేతిలో ఉండటానికి మాత్రం ఏదో కొద్దిగా శ్రమ పెడతాడండి. ఆనాడు ఇశ్రాయేలుని శ్రమ పెట్టి ఐగుప్తు దాస్యానికి పంపించాడు, అలాగే బబులోని చెరకు పంపించాడు. చెరకు వెళ్ళకపోతే ఏమన్నాడో తెలిసిన వారు చచ్చినవాడు నువ్వు కానీ చెరకు వెళ్ళకపోయావా, నీకు ఇక్కడ తికాడ ఉండదు, ఇక్కడ మొండిగోడలే, నీకు తిండుండదు, తిప్పలు ఉండవు, ఏముండవు, నువ్వు అడవిలో నక్క తిరిగినట్టు తిరగాల్సి వస్తుంది ఆ దుర్మార్ కూడా అన్నాడు. లోబడ్డ వాళ్ళందరూ వెళ్ళారు. ప్రవక్త మాట విని దేవుని మాట విని బబులోను చెరకు వెళ్ళారు. వెళితే అక్కడ కొంతకాలం శ్రమ అనుభవించారు. కొంతకాలం దేవుని ఆ శ్రమ దేవుని చేతిలో నలగటానికి ఇష్టపడ్డారు. తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? తిరిగి వచ్చేటప్పుడు వైభవంతో వచ్చారు, సంతోషంతో వచ్చారు. దుఃఖముఖులుగా వెళ్ళిన వీళ్ళు దేంతో వచ్చారు? సంతోష భరితులే వచ్చారు. అదే యెషయా గ్రంథంలో చెప్పాడు, దుఃఖమునకు ప్రతిగా ఏమిటో చెప్పడం తెలుసు కానీ ఎక్కడుందా ముక్క తీయండి.
మనం బయట చదవం కదా 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం. సరే ఈ మాట చెప్పి నేను ముందు చేస్తాను. ఎందుకు చెప్పుకున్నాం తెలుసా ఇది? ఎందుకు చెప్పుకున్నాం? ఒలివ చెట్టులా మారిపోవాలి మనిషి, ఒలివ చెట్టులా మారిపోవాలి. వెళుతున్నావు నువ్వు ఎక్కడికంటే వెళ్ళు, కానీ నీలోంచి ఏం రావాలి? దేవుణ్ణి సన్మానించే సువాసన నీకు రావాలి. నిన్ను చేతబట్టుకొని ఒలివ తైలం అనుకొని నిన్ను అబ్బా వాళ్ళ దేవుడు ఎంత మంచోడు, వాళ్ళ దేవుడు ఎంత మంచోడు అనడానికి ఈ మనిషే ఉదాహరణ అన్నట్టుగా నిన్ను ఆ పరిమళంగా మార్చిన క్రీస్తు సువాసన నువ్వెక్కడికి వెళ్ళినా నీ చుట్టూ వెదజల్లాలి. ఇది క్రైస్తవ జీవితానికి కావాల్సింది. కానీ ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడా చే అనేలా ఉండడం సరైన విధానం. క్రైస్తవ్యం అంటే ఎంత ఘనమైందో తెలిసినా ఈ లోకంలో ఎవడు గొప్పవాడు అంటున్నామో, ఈ దేశంలో ఎవడు ఉన్నతమైన కులం అంటున్నామో, ఆ కులస్థుడి నెత్తి మీద కూడా కూర్చొని ఇదిరా ఇదిరా సత్యమైన పరిశుద్ధమైన జీవితం అని నిరూపించగల సామర్థ్యం క్రైస్తవుల్లో ఉండాలి. కానీ క్రైస్తవుడి వాడ దుస్థితిలో ఉన్నాడు, అది నా బాధ. కులాన్ని బట్టి కాదుట, జన్మం నజాయితే శూద్రం సంస్కృతంలో ఉన్నాను. పుట్టుకను బట్టి ఎవడు నీచుడు కాడు, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఓన్లీ, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఓన్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బీ లైక్ దట్. ప్రతి మనిషి తన గుణాన్ని బట్టి మాత్రమే చెడిపోతున్నాడు. కనుక గుణంలో మార్పు ఏం తెస్తోంది? బలి అయిన క్రీస్తు సారూప్యానికి అలా కనబడేట్టు చేస్తోంది. ఆ మార్పు మనం తెచ్చుకోవాలి. ఆ మార్పుతో ఒలివ చెట్టు వలే ఆ కీర్తన 27లో చూస్తే, 27లో నీ భార్య నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ. ఇప్పుడు ఈ మొక్కలు ఏం చేస్తాయి? దేవుణ్ణి సంతోషపరచాలి. మన బ్రతుకు తగలడా? మన పిల్లలు మనం సంతోషపరచడానికే సరిపోద్ది మన జీవితం. వాళ్ళ సంతోషం కోసం వాడు ఏం చేసినా కూడా వదిలేస్తాం గాలికి. వీడేమవుతాడు? గాలి చచ్చినోడు కానీ వీడు గాలోడే. వీడికి ఒక మంచి మర్యాద మనన ఏముండదు, ఏముండదు, అన్నీ పోతాయి. చిన్నప్పుడే ఎలా ఎందుకు ఎందుకు చేయాలి అని అడుగుతాడు. ఎందుకు చేయాలండి ఏం చెప్పాలి నీకు? నీకేం చెప్పాలి చూస్తే నిన్న చూస్తే పన్నెండేళ్ళు ఉన్నాడు. ఏ ఎందుకు చేయాలి అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏమన్నా అన్నాం అనుకోండి, వెనక మంద వచ్చేస్తుంది. అది తప్పురా అని చెప్తే ఇంటికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? నన్ను కొట్టేశాడంటాడు. నా కొడుకు పడ్డా నువ్వే వాళ్ళు వచ్చేస్తాడు, వాళ్ళ బాబు వాళ్ళ తాత మా అమ్మ మొత్తం బెటాలని బెటాలంతా వచ్చేస్తుంది. మాస్టర్ కొడితే ఆడు బ్రతికే నాశనం అయిపోతుంది. మరి ఆడు ఎలా బాగుపడతాడు పిల్లాడు? ఎలా బాగుపడతాడు? అదే పగబెట్టుకొని కానీ కొడతాడా? కొడితే నేను చెప్పాను, నేను స్కూల్కి వెళ్ళలేదు. మారి నేను చదువుకున్నాను, మరి నా బాబు నాక నేను నాకు ఇస్తాను నాయం మే నా బంగారే అని ముద్దెట్టేసి నాకేస్తాం కదా, చీడు గారిపోతున్నా ముక్కుని. మరి పెద్ద కాదు ఏమిటి? పిల్లాడికి ఒక ఒలివ మొక్క గుణం ఏమిటో వాడికి బోధపడేట్టు చేసి ఆ మొక్కలా వాడిని పెంచితే వాడి వల్ల ఎవరికి సన్మానం? అమ్మా, వాడి వల్ల దేవునికి సన్మానం వస్తుంది. ఇప్పుడు ఒలివ మొక్క ఎవరు? పిల్లాడన్నమాట. పిల్లాడిని ఏం చేయాలి ఇప్పుడు? అలాగే పెంచాలి, ఆ గుణంతోనే పెంచాలి. దానివల్ల దేవునికి సంతోషం వస్తుందట. ఎవరు తీసుకెళ్తే? మనిషి తీసుకెళ్ళాలి. మనిషి తీసుకెళ్ళాలంటే ఈ మనిషి కూడా ఆ తైలం ముట్టుకోవడానికి కావలసినంత క్వాలిటీ ఉండాలి కదా. ఆ క్వాలిటీ వచ్చాక కదా దాని జోలికి వెళ్ళాలి. ఏమి లేకుండానే పొద్దున్నే తిప్పేస్తే వస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది? తిప్పు, తెల్లారులో తిప్పు, నేను వస్తాను మసిబారిపోయేలా తిప్పు, కానీ గుణం మార్చుకొని తిప్పు. అది నిజమైన పద్ధతి.
అది నిజమైన భక్తి. గుణం మార్చుకొని నిన్న చేసిన మోసానికి తగినట్టుగా చెంప పగిలిపోయేలాగా, పళ్ళు రాలిపోయేలాగా చెంపలేసుకొని ఇంకెప్పుడు చేయను దేవుడా, ఇంకెప్పుడు చేయను దేవుడా అని ఆ ఏదో ఆ పల్లె మీద పెట్టి హారతి మీద పెట్టి కాల్ చేసుకో సినిపోద్ది. కానీ గుణం మాత్రం మార్చుకో, గుణం మార్చుకో. అలా గుణం మార్చుకున్న వాళ్ళలో నేనంటాను అగ్రగణ్యుడు క్రైస్తవుడై ఉండాలి. అని క్రైస్తవుడిగా అనుసరించట్ల నా బాధ, నా దుఃఖం. అలా ఎప్పుడైతే క్రైస్తవుడు ఎదుగుతాడో ఈ దేశంలో విమర్శలు ఉండవు, ఈ దేశంలో ప్రశ్నలు ఉండవు. నీ క్యారెక్టర్ చూసి, నిన్ను చూసి కాబట్టి మనం అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను కోరుకునేది ఏమిటంటే ఈ కుటుంబం నుంచి, ముఖ్యంగా ఈ పిల్లల నుంచి నేను కోరుకునేది అదే. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎక్కడికంటే వెళ్ళు, ఏం చేయడానికైనా వెళ్ళు, కానీ కానీ ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక ఒలివ మొక్కల మారు మొదట. ఒలివ మొక్కల నీ పిల్లల్ని పెంచు, ఒలివ మొక్కల్లా కుటుంబం మారండి. మీలోంచి వచ్చిన ఆ దేవుణ్ణి సంతోషపరిచే తైలం, దేవునికి అభిషేకం, దేవుణ్ణి అభిషేకించడానికి కాదు, దేవుని పాదాల మీద పోయడానికి, దేవునికి ఒక ధూపం వేయడానికి, దేవుని మొదట ఒక బొత్తి వెలిగించడానికి. ఆ దేవుడు కనబడ్డు, ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, కానీ ఆ దేవుని గుణగణాలు నీలోంచి కనపడేట్టుగా నువ్వే ఒక వెలుగై, ఒక ప్రేమిదై, ఒక జ్యోతై ఆ దేవుణ్ణి చూపించాలి. అది ఒలివకున్నటువంటి ఒలివ తైలంతోనే అక్కడ ఆరాధన, దీపారాధన జరిగేది. ఒలివ తైలంతోనే అక్కడ ఆ మందసంలో దేవుని మందిరంలో ఒలివ దీపంతోనే, ఒలివ నూనెతోనే దీపాన్ని వెలిగిస్తుంది. పిల్లలు అలా ఉండాలని నేను వారిని హెచ్చరిస్తున్నాను, అలా ఉండాలని జీవిస్తున్నాను. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడుతున్న మాట, ప్రతిదీ కూడా ఒక్క క్షణం నిలబడి ఆలోచించు, నేను సరిపోతున్నానా ఒలివ చెట్టు గుణానికి, నేను సరిపోతున్నానా నా దేవునికి అవమానం కలగకుండా సన్మానించడానికి మాత్రమే సరిపోతున్నానా అని ఆలోచించు. నీ జీవితంలో కష్టం రాదు, నీ జీవితంలో దుఃఖాన్ని ఎప్పుడూ చూడవు. ఎందుకంటే మన వల్ల దేవునికి అవమానం కలుగుతోంది, అందుకని అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బకాయ ఇస్తా ఉంటాయి. అది జరగకుండా చూసుకో, అది జరగకుండా. ఈ రోజున పల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండేట్టు చేసుకోవాలి. తర్వాత దేవుణ్ణి సంతోషపరిచే గుణం ఎప్పుడు రెడీ, నేను రెడీ అన్నట్టుండాలి. అంతేగాని నేను పాపం చేశాను దేవుడు నన్ను క్షమించు, నన్ను ఎంతకాలం ప్రార్థన చేస్తావు, ఎప్పుడు క్షమించమని అడగాలి, ఎప్పుడు క్షమించమని అడగాలి చెప్పండి. తప్పు చేసినట్టేనా చేయడం మానేస్తే దేవుడు దాన్నే కోరుతున్నాడు, చేయడం మానే నన్ను పరిహరించమని ఇంక నువ్వు నన్ను అడగక్కర్లేదు, ఎంత బాగుందో చూడండి. దీనికి ఏమన్నా కొడలెక్కమన్నాడా, లేకపోతే ఏమన్నా మోకాళ్ళతో నడమన్నాడా, పాకమన్నాడా, లేదు తలక కింద పెట్టుకుని చేతులతో నడమని చెప్పాడా, కాళ్ళతో బానేసి ఏం చెప్పలేదు, అంత కష్టమే ఏమన్నది మానే. ఎందుకు మానవు ఇది చాలా అవసరం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మానడం ఇక ఎప్పటికీ కూడా పాపక్షమాపణ అడగక్కర్లేదు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా క్రైస్తవుడు కాల్సిన పద్ధతి ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానించడం. గ్రంథంతో నేను సరిపోతున్నానా లేదా ప్రతిరోజు చెక్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా మీ కుటుంబంలో మార్పు వస్తుంది. ఒకవేళ ఏదన్నా చేయలేకపోతుంటే, ఏదన్నా సాధన చేయలేకపోతుంటే, దేవుడా నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, ఏం చేయాలో నాకు చెప్పు, ఎలా ఉండాలో, ఎలా మార్చుకోవాలో నాకు చెప్పు, నాకు రావట్లేదు కానీ మార్చుకోవాలనుంది, చేసుకోలేకపోతున్నాను అని దేవుడిని అడిగితే నువ్వు అలా అడుగుతూ ఉండు నీకు అడ్డొస్తున్న దాన్ని
త్యజించడానికి దాన్ని వదులుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా నువ్వు ప్రయత్నిస్తుంటే కొద్ది రోజులకి నువ్వు అలా మారిపోతావు. నువ్వు అలా మారిపోతే నిన్ను చూసి నీ భార్య ఆశ్చర్యపోతుంది, నీ భర్తే ఆశ్చర్యపోతాడు, నీ పిల్లలే నీ వెంబడలా వచ్చేస్తారు. నీ ఎరుగు పొరుగు వాళ్ళే నిన్ను చూసి బుక్కులు వేలేసుకుంటారు. మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను మన హైందవ సోదరుల ఆలయం పక్కనే ఉన్నా. నాలుగు సంవత్సరాలలో కనీసం ఆ ఆలయ కమిటీ కానీ ఆలయానికి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు కానీ ఏనాడు కూడా ఏమయ్యా పాస్టరయ్యా అన్న మాట రాలేదు. నేను గొప్ప కోసం ఈ మాట చెప్పట్లేదు, నన్ను చాటు చేసి అక్కడ మీరు అడగండి. చిన్న మాట కూడా అనిపించుకోకుండా ఉండాలని చూశాను. అప్పుడప్పుడు కేకలేశాను, నా పిల్లలు తప్పు చేస్తుంటే, నా పిల్లలు తప్పు చేస్తుంటే వాడిని గద్దించడానికి కేకలేశాను తప్ప గర్భిణి ఎందుకు చెప్తున్నాను తెలుసా? నిన్ను నడిపించడానికి దేవుడు నియమించిన కాపరి నడుస్తున్నాడు. నేను కూడా నడగలేమో, నీ వల్ల కూడా అవుతుందేమో, నేను మీలాంటి మనిషినే, నా వల్లైనప్పుడు మీ వల్ల కూడా అవుతుందేమో. ప్రయత్నించు. దేవుడు తప్పకుండా చేయగలడు. ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకుంటాడు. ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడాలి. యేసు ప్రభువు ఆయన చేతిలో పడి విరవబడ్డాడు, ఏమయ్యాడు? పేతురు యేసు ప్రభు చేతిలో పడి విరవబడ్డాడు, ఏమయ్యాడు? యోహాను యేసు ప్రభు చేతిలో పడి విరవబడ్డాడు, ఏమయ్యాడు? యేసు ప్రభు మళ్ళా చెప్తున్నాను, యెహోవా చేతిలో పడి విరవబడ్డాడు, ఏమయ్యాడు? లోకానికి నాథుడయ్యాడు, విశ్వానికి నాథుడయ్యాడు. మనము కూడా దేవుని చేతి, ఆయన అగ్రహించడానికి కావలసినట్టుగా ఆయన మనల్ని సున్నితంగానే ఆయన వేళ్లతో అలా అలా అంటాడు. దేనికోసం తెలుసా? మన గుణం మారాలని, మన గుణం మారిపోవాలని చూసుకోవచ్చా? ఒక కష్టం వచ్చిందని దుఃఖపడ్డం కాదు, ఆ కష్టం వెనక దేవుడు ఆగ్రహించడానికి ఏదో నిన్ను ప్రేమించి పెట్టాడు సుమా. కాబట్టి ఆ ప్రేమకు బద్దులవి. మనము కూడా దేవుణ్ణి తిరిగి ప్రేమించి దేవుని వరణ మెప్పును పొందిన వారమై జీవితంలో సాక్ష్యాన్ని సంపాదించాలి. అతి సాక్ష్యం మనకి, ఈ కుటుంబానికి. ఇప్పుడు మనల్ని విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతున్న ఈ పిల్లలకి ఉండాలి. అలా దేవుడు అందరినీ దీవించి ఇంకా వింటున్న వారికి కూడా, ఒకవేళ మనల్ని తిట్టుకుంటున్న వాళ్ళకి కూడా దేవుడు అట్టి అనుగ్రహించి అందరినీ కూడా తన ప్రేమైక జీవనానికి మార్చి ఫలించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.